కరోనా భయం వద్దని అప్రమత్తత అవసరమని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు పాలవల్స విక్రాంత్ అన్నారు. కరోనా వైరస్ బారిన పడిన విక్రాంత్ జిల్లా కోవిడ్ ఆసుపత్రి జేమ్స్ లో చేరి చికిత్స పొందారు. చికిత్స అనంతరం కోలుకొని బుధవారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు సందేశాన్ని అందిస్తూ తన కుటుంబంలోని 8 మంది సభ్యులు కరోనా బారిన పడ్డామని జిల్లా యంత్రంగా అప్రమత్తంగా ఉండి తక్షణం ఆసుపత్రిలో చేర్పించారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణ, ఆసుపత్రిలో సౌకర్యాలు, పౌష్టికాహారం, మందులు దృష్ట్యా త్వరగా కోలుకున్నానని ఆయన చెప్పారు. ఇది ఒక తీర్చలేని సమస్య, లేకపోతే ఇది జవాబు లేని ప్రశ్న కాదు. ఇది ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఇది ఒక సర్వసాధారణమైన సమస్య, ప్రజానీకం సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని గురించి అట్టి ఆందోళన పడకుండా, ఈ కోవిడ్ వచ్చిన వాళ్ళని అంటరాని వాళ్ళ చూడకుండా, ఎందుకంటే మన కుటుంబ సభ్యుల్లో కొంతమందికి ఈ సమస్య రావచ్చు. మరి కుటుంబ సమస్యలకి, కుటుంబ సభ్యులకు వచ్చిన తర్వాత ఎలాగైతే మనం వాళ్ళని మనం సొంతంగా చేసుకుంటాము, అదే పరిస్థితుల్లో మన సొసైటీలోనా మన లొకాలిటీలోనా ఒకవేళ ఎవరైనా కోవిడ్ పేషెంట్ ఉంటే వాళ్ళని అంటరాని వాళ్ళ కింద చూడద్దని మిమ్మల్ని దయచేసి కోరుకుంటున్నాను. ఇది ఎంతమాత్రం సమాజానికి మంచి చేయదని ఈ సందర్భంగా చెప్తున్నాను.